రెండు వేల ఇరవై ఒకటిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ కరోనా కష్టకాలంలో కూడా బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తిరిగిలేని రికార్డులను బద్దలు కొట్టేశాడు మరలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రాణం పోశాడు రెండు వేల ఇరవై ఒకటి సినిమాలను కనుక గమనిస్తే చాలా సినిమాలు రిలీజు కావలసి ఉంది కానీ కొన్ని చిత్రాలు మాత్రమే రిలీజు అయినాయి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారని లేపేశాయి రవితేజ నటించిన క్రాక్ చిత్రం మాస్ మహారాజా దుమ్ము లేపాడు రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ పవర్ఫుల్ మాస్ మూవీగా పేరు తెచ్చుకున్నాడు పుష్ప చిత్రం కూడా మూడు వందల కోట్లకు పైగా బాక్సాఫీస్ దగ్గర సునామీ చేసింది అల్లు అర్జున్ దుమ్ము లేపేసేసాడని చెప్పుకోవచ్చు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినటువంటి చిత్రం బంగారా చిత్రం కూడా బాగానే ఆడింది కలెక్షన్లను బాగానే రాబడినట్లు సమాచారం తెలుస్తుంది నాగార్జున మరియు నాగ చైతన్య సంక్రాంతి సందడి చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఎవరేజ్ టాకు తెచ్చుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో నందమూరి బాలయ్యనే ఇండస్ట్రీకి ప్రాణం పోశాడు జై బాలయ్య అంటూ మారు మ్రోగించాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు వేల ఇరవై ఒకటిగా బాలయ్యనే టాలీవుడ్ కింగ్ అండ్ బాక్సాఫీస్ బాధిశగా పేరు సంపాదించుకున్నాడు